はい。フランス అందరికీ నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో వాళ్ళకైతే పదివేలు వేస్తారు అలాగే జగనన్న విద్యా దీవన వాలంటీర్లు కూడా అర్హులే అంటూ ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగింది మీకు పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విద్యా దీవెనం వేస్తారా వేయరా కార్డు వస్తున్నాయి వేస్తారా వేయరా అలాగే వాలంటీర్లు ఈ జాబ్ అర్హులు కాదనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలు తెలుసుకుందాం చివరి వరకు అయితే చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మ్యాటర్ అయితే ఇప్పుడు చూద్దాం మీరు న్యూస్ టుడే పేపర్ చూసినట్లయితే విద్య దేవనకు వారు అర్హులే నెల్లూరు సంక్షేమం న్యూస్ టుడే వార్డు గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లుగా పనిచేసే విద్యార్థులకు వసతి విద్యా దీవను పొందడానికి అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయాలకు వాలంటీర్లుగా పనిచేసే విద్యార్థుల అర్హులని తెలుపుతూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మెయిన్స్ పంపింది అయితే వాలంటీర్లకు ఐదు వేలు గౌరవ భర్తీమని వీరు తాత్కాలిక సిబ్బంది కాదని శాశ్వత ఉద్యోగులు కాదని వివరించారు అయితే విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేస్తుంటే ఈ కారణం తెలుపుతూ విద్యార్థిగా అందిస్తున్న వసతి అంటే ఉపకార వేతనం అనేది విద్య అంటే బోధన రూసం దీవెనలు నిలపరాదని అన్నారు అయితే ఆ విద్యార్థి కుటుంబంలో అధికంగా పొలాలు ఉన్న ఆదాయ పన్నులు చెల్లిస్తూ ఉంటే సంవత్సర ఆదాయం రెండు పాయింట్ యాభై లక్షల కంటే ఎక్కువగా ఉన్న నాలుగు చక్రాల వాహనం ఉన్న ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ అర్హులన్నీ సూచించడం జరిగింది వాలంటీర్గా పనిచేస్తారనే కారణంతో విద్యార్థులకు దీవెనలు తొలగించరాదన్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎవరైతే విద్యార్థిగా ఉండి వాలంటీర్ జాబ్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ అర్హతలు అయితే ఉండకూడదు రెండు పాయింట్ యాభై లక్షల కంటే ఎక్కువ ఉన్న అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్న ప్రభుత్వ ఉద్యోగ అయినా సరైన అనర్హులు అలా కాకుండా ఎవరైనా ఉన్నట్లయితే వాలంటీర్ ప్రతి ఒక్క వాలంటీర్ అని ఈ యొక్క న్యూస్ టు న్యూస్ టుడే పేపర్లో వేయడం జరిగింది మీరు చూస్తున్నారు సో వాలంటీర్లకి అయితే మాత్రం డిగ్రీ చదువుతున్న వరకు అయితే పదవి లేస్తారు నెక్స్ట్ మంత్ అయితే పదవి లేస్తారు పాలిటెక్నికల్ ఇంకా ఆపై చదువుతున్న వారు ప్రతి ఒక్క వాలంటీర్గా చదువుతున్న విద్యార్థులకి వేయడం జరుగుతుంది అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో మీరైతే కాపురపడాల్సిన అవసరం లేదా టెన్స్ పాల్సిన ప్రతి ఒక్కరికి విద్యా దేవన వసన డబ్బులు అనేది ప్రతి ఒక్క వాలంటీర్కి క్రెడిట్ అవుతాయి సో వాళ్ళకి కార్డులు వచ్చినా జాబ్ పోతుందనే భయం కూడా లేదు ఈ విధంగా చూసినట్టయితే జాబ్ నుంచి తీసే అవకాశం కూడా తక్కువ అని చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్ట్గా ఉంటుంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి జై హింద్